కొత్తపల్లి మేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పథకంలో జరుగుతున్న పనులను రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని మౌలిక వస్తువులతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దిందని రీజనల్ జాయింట్ డైరెక్టర్ వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్పురం మండలం కొత్తపల్లి మేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నోట్ బుక్లను పరిశీలించడంతో పాటు చేతి వ్రాతలను చూసి విద్యార్థులను ఆర్జేడి వెంకట కృష్ణారెడ్డి ప్రశంసించారు. పాఠశాల తరగతి గదుల మరమ్మతులు, బాత్రూంలు, హ్యాండ్ వాష్, కుళాయిలు పరిశీలించిన అనంతరం 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనం మెను మరియు గత 2 సంవత్సరాల క్రితం పాఠశాలల్లో వసతులు, ఇప్పటి వసతులు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయని, దానికి తోడు మంచి రుచికరంగా రోజుకు ఒక పదార్థం మెను బాగా ఉంది అనడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. 10వ తరగతి విద్యార్థుల తరగతులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకుని వారి నోట్ బుక్స్ ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయంను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని వారిని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ గుణశేఖర్ రెడ్డి, ఎంఈఓ అరుణాచల్ రెడ్డి, గంగాధర నెల్లూరు ఎంఈఓ రాజేంద్ర ప్రసాద్, హౌసింగ్ ఏఈ శ్రీధర్, ప్రధానోపాధ్యాయులు మోహన్ రెడ్డి, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. మీరు ఎంతవరకు ఉంటున్నారు? సో అంటే ఇప్పుడు మనకు ఆన్లైన్ క్లాసులు దొరుకుతున్నాయి కదా కొత్త విధానంలో. సో అక్కడ వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ ఏ చాప్టర్స్ ఇక్కడ చెప్తా ఉన్నారు అందరూ. సో సెకండ్లీ డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు? ఎన్ని సెక్షన్ ఉన్నాయండి? 3 సెక్షన్. తెలుగు మీడియం ఒకటి. మనందరూ కూడా యాక్టివేట్ చేస్తా ఉన్నాను. ఓకే, గుడ్ అండి. నేను కూడా పిల్లప్పుడు అప్లై చేసేవాళ్ళం. క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు మళ్ళీ మాస్టర్ని ఏం చేసేవాళ్ళు, చూసి రాసుకున్నాను అని చెప్పేవాళ్ళు. చూసి నీట్గా దానికి రెడ్డింగ్స్తో బార్డర్లు వేసి, గ్రీనింగ్తో సబ్హెడ్డింగ్స్ పెట్టి దాన్ని ఆన్సర్ రాసుకొని పోయేవాళ్ళు. అప్పట్లో 7th క్లాస్ పబ్లిక్, 7th క్లాస్లో ఇప్పుడు స్కూల్ టాపర్ అవ్వాలి.